క్రిస్తునామ్న మీ అందరూ కూడా వందలు తెలియజేస్తున్నాను నేటి ధ్యానం నిమిత్తము యశయా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలను చదువుకుందాం మేఘమండలము ఎక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకొంటివి గదా నీవు పాతాలమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే చదువబడిన ఈ మాటలు పడవేయబడిన అపవాది సాతను గుర్చి వ్రాయబడిన మాటలు పన్నెండవ వచనంలో చూస్తే తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి ఓ తేజో నక్షత్రమా ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉండేవాడివి ఎలా పడిపోయావు ఇంత హీన దశకు ఎదుగు దిగజారిపోయావు ఆకాశం నువ్వు పడిపోవడానికి కారణం ఏంటి అని ప్రశ్న అడిగినట్టుగా ఉంది దానికి జవాబు ఏంటో కింది వచనాలు రాయబడ్డాయి అపవాది అయిన సాతాను ఒకప్పుడు దేవుని సముఖములో ఒక గొప్ప ప్రధాన దూతగా ఉండేవాడు దేవుని మహిమలో ఆనందిస్తూ ఉండేవాడు అలాంటి ఉన్నతమైన భాగ్యాన్ని ఎలా పోగొట్టుకున్నాడు ఆకాశం నుండి ఎందుకు త్రోసివేయబడ్డాడు ఆ కారణాలు ఈ వచనాలు మనకు తెలియజేస్తున్నాయి అపవాది అయిన సాతాను లూసిఫర్ అని పిలువబడుతున్న ఆ వ్యక్తి పడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం మీద మనము దృష్టి పెట్టాలని ఆశిస్తున్నాను అపవాది అయిన సాతాను పడిపోవడానికి గర్వము కారణమైతే అది మనసులో పుట్టిన తలంపులు ఒక కారణం మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటేవి గదా ఈ అపవాది చేసిన పొరపాటు మొట్టమొదటిగా మనసులో ప్రారంభమైంది మనుషులో దేవునితో సమానునిగా చేసుకోవాలనుకున్నాడు మనసులో పుట్టిన ఆ తలంపు ఇంకా క్రియారూపకం దాల్చలేదు అనుకున్నాడంతే ఇలా చేద్దాం నేను దేవునితో సమానుడిగా నేను ఎంచబడాలి దేవుని సింహాసనం మీద నేను కూర్చోవాలి ఆ ఉన్నతమైన సభాపర్వతంలో ఉండాలి ఆ గొప్ప స్థానంలో ఆ సింహాసనాసీనుడిగా నేనుండాలి అని మనసులో అనుకున్నాడంతే మనసులో పుట్టిన ఆ తలంపు తన చుట్టూ ఉన్న వారికి ఎవరికీ తెలియదు కానీ సర్వోన్నతుడైన దేవుడు హృదయ రహస్యముల నెరిగినవాడు అపవాది అయిన సాతాను మనసులో ఉన్న ఆ ఆలోచనను నెరిగి ఆ ఉన్నతమైన స్థితి నుండి సాతాను త్రోసివేయవలసి వచ్చింది ఈరోజు మనం నేర్చుకోవలసిన పాఠం మనం చాలాసార్లు పాపం అంటే మన క్రియల ద్వారా జరిగించే వాటిని గురించి ఆలోచన చేస్తాం నేను ఈరోజు ఏం తప్పు చేయలే కదా ఎవరికి అబద్ధం చెప్పలేదు ఎలాంటి అపవిత్రమైన కార్యాలు నేను ఈరోజు చేయలేదు కదా అనుకుంటాం కానీ మనం ఎక్కువగా పాపాలు చేసేది మన మనసులో మన తలంపులలో ఎన్నోసార్లు దేవునికి విరుద్ధమైన ఆలోచనలు ఉంటాయి అవి మన చుట్టూ ఉన్నవారికి తెలియదు మనని భక్తిపరులు అనుకుంటారు వాళ్ళు మన చుట్టూ ఉన్నవారి దృష్టిలో మనం చాలా నీతిమంతులంగా కనబడతాం ఎందుకు క్రియారూపకంగా మనం అవి చేయం కాబట్టి కానీ మనసు నిండా దేవునికి విరుద్ధమైన తలంపులు మనలో ఉంటాయి దేవునితో సమానుడిగా అన్న ఆలోచన లేకపోయినా దేవునికి విరుద్ధమైన ఆలోచనలు మాత్రం మన జీవితాల్లో ఎప్పుడూ మెదులుతూనే ఉంటాయి ఈరోజు దయచేసి గమనించండి మన తలంపులను మనం కావల్లో నియమించుకుంటున్నామా మన తలంపులను మనము అదుపు చేయగలుగుతున్నామా దేవునికి విరుద్ధమైన ఆశలు కానీ దేవుని విరుద్ధమైన కోరికలు కానీ మనసులో దురాశ కానివ్వండి అపవిత్రత ఏదైనా కానివ్వండి దేవుని వాక్యం ఒకటి చెప్తుంటే మన మనసులో ఇంకొక రకమైన తలంపులు వస్తున్నట్లయితే వాటిని అరికట్టడంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నామా బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది మనస్సు మారి రూపాంతరము చెందాలి మారు మనస్సు అంటాం మన తలంపు మన ఆలోచన ధోరణి సమస్తము మారిపోవాలి ఇతరులు ఆలోచించినట్లుగా మనం ఆలోచించకూడదు మన తలంపులు వాక్యముతో ఏకీభవించాలి దేవునికి విరుద్ధంగా వెళ్ళకూడదు మనం అనుకుంటాం నేనేం దాన్ని క్రియారూపకంగా చేయట్లేదు కదా ఏదో కళలోకంలో ఊహించుకుంటున్నానంతే ఊహించుకోవడంలో తప్పేముంది నేను ఎవరికి నష్టం చేయట్లేదు కదా నాకు ఏం నష్టం కలగట్లేదు కదా నా చుట్టూ ఉన్న సమాజానికి నేనేం తప్పు చేయట్లేదు కదా అనుకుంటాం కానీ మనసులో జరిగే ఆలోచనలే రేపు క్రియారూపకం దాలుస్తాయి ఈరోజు మనసులో వచ్చిన వ్యర్థమైన ఆలోచనను అదుపు చేయకపోతే రేపు అదే క్రియారూపకం దాలుస్తుంది మనసులో తలంపు పుట్టిన క్షణమే ఆ తలంపును నువ్వు ఆమోదించిన క్షణమే పాపం చేసిన వాడవవుతావు ఆ మనసులో తలంపుని వెంటనే తృణీకరించి అది నీ మనుషుల నుండి బయటికి వేస్తే నీ పరిశుద్ధతను కాపాడుకోగలుగుతావు విశ్వాసి ప్రతి దినము తన తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏం ఆలోచిస్తున్నాను నా మనసులో వచ్చే ఈ ఆలోచన దేవుని వాక్యానుసారమైనదేనా లేదా దేవునికి కోపం తెప్పించేదై ఉందా అది ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకోకపోతే తప్పకుండా ఆ తలంపులే నిన్ను తప్పు తోవ్వక నడిపిస్తాయి ఈరోజు నీ తలంపులను గుర్చి నీ మనసులో వచ్చే ఆలోచనలను గుర్చి శ్రద్ధ తీసుకోవాలని ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నారు అందుకొరకే కీర్తనకారుడు అంటాడు దేవా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారము గాక నోటి మాటలు రెండవది హృదయ ధ్యానము నా మనసులో నేను ఏం ఆలోచిస్తున్నానో అవి నీ దృష్టికి అంగీకారము గాక నీకు వ్యతిరేకమైనవేవి నా తలంపులు రానివ్వకుండా సహాయం చేయమని భక్తుడు ప్రార్థన చేశాడు ప్రతి దినము ఇది విశ్వాసి ప్రార్థనై ఉండాలి దేవా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారము లగునుగాక దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడడానికి మనసులో పుట్టిన తలంపు కారణమైంది ఈరోజు అనేక మంది విశ్వాసులు కూడా దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడే పరిస్థితి అపవిత్రత అది మనసులో పుట్టిన ఆలోచనల నుండే ప్రారంభమవుతుంది కాబట్టి ఈ రోజు నుండి మనం దేవుని అడుగుదాం దేవా నా తలంపులకు నా మనసుకు కావాలని నియమించు ఏ వ్యర్థమైన ఆలోచన నా మనసులోనికి రానివ్వకుండా నిత్యము నేను పరిశుద్ధతను కాపాడుకోవడం నిత్యము నీ వాక్యానుసారంగానే ఆలోచించడం లోకమంతా ఒకలాగా ఆలోచిస్తున్నా నేను మాత్రం దేవుని దృష్టిలో ఏది యోగ్యమో ఆ కోణంలోనే నేను ఆలోచించాలి అన్న దృష్టిలో మనం ఉండాలి అట్టి గొప్ప ఉన్నతమైన ఆత్మీయ అనుభవం కొరకు ప్రతిదినం మనం దేవస్థంలో ప్రార్థన చేద్దాం క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండు అన్నాడు పౌలు యేసు ప్రభుకి ఎట్టి మనస్సు ఉందో ఆయన మనసులో ఏ రకమైన ఆలోచనలు వస్తూ ఉండేవో మన జీవితాల్లో కూడా అలాంటివే వస్తేనే మనం దేవుని బిడలంగా ఎంచబడతాం దేవుని మార్గంలో నడవగలుగుతాం ఎందుకు అంటున్నానంటే మనసులో వచ్చే ఆలోచన అది దృఢపరచబడితే అది క్రియారూపకం దాల్చడం పెద్ద కష్టమైన పనేం కాదు మనసులో ఒక పని చేయాలని నువ్వు గట్టిగా నిర్ణయించుకున్నావంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ పని చేయకుండా ఉండవు అందుకొరకే మనసులోనే దాన్ని అరికట్టగలిగితే అది క్రియారూపకం దాల్చకుండా ఉంటుంది మనము దేవుని దృష్టిలో పాపం చేయకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం ఈరోజు కీర్తనకారుడితో మనం ఏకీభవించి ఈ ప్రార్థన చేద్దాం దేవా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారము లఘును గాక నేను సాతాను తలంచినట్టుగా తలంచకుండా నీ బిడ్డగా నీ వాక్యానుసారంగా తలంచే కృప నాకు దయచి ప్రతి క్షణము నా తలంపులకు కావాలని నియమించు మన ప్రార్థన మనం దేవస్థానంలో చేద్దాం అందరం కూడా తల వంచి కళ్ళు మూసుకుందాం చెప్పబడిన ఈ కొన్ని మాటలని హృదయంలో పరీక్షించుకొని పరిశోధిస్తూ రోజు మన తలంపులలో ఎన్ని అపవిత్రమైన ఉన్నాయి ఎన్ని దేవుని మహిమ పరిచే ఉన్నాయి ఉదయం నుండి సాయంకాలం వరకు మన మనస్సు ఎప్పుడు ఖాళీగా ఉండదు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది ఆ ఆలోచనల్లో దేవునికి విరుద్ధమైనవి ఏమైనా ఉన్నాయా ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడం ఈరోజు నేర్చుకుందాం అపవాది సాతను ఆకాశం నుండి త్రోసివేయబడడానికి అది కారణమైంది ఈరోజు మనము దేవుని సన్నిధిలో నుండి దూరం ఇవ్వడానికి మన తలంపులే కారణం కనుక ప్రతిరోజు మన తలంపుల విషయంలో జాగ్రత్తలు తీసుకుందాం దేవా నా మనస్సును నాయన నాలో పరిశుద్ధతను పెంచు అని దేవుని దగ్గర ప్రతిరోజు వేడుకుందాం దేవుని దృష్టిలో యోగ్యమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని దేవుని దగ్గర అడిగి పొందుకుందాం యుతపడిన ఈ వాక్యము అందరి జీవితాల్లో నూరంతలుగా ఫలింపచేయండి ఎన్నో మార్లు మా తలంపుల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటాం దయచేసి అపవాది తలంపులు ఈ లోకాష్లకు సంబంధించిన ఏ ఆలోచన మా మనసులో అది చెలరేగకుండా నీ పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో మా జీవితాలు ఉండునట్లుగా మా తలంపులకు కావలు నియమించమని కోరుచున్నాను నిత్యము నిన్ను మహిమపరిచి నీ నామాన్ని ఘనపరిచే తలంపులు మాత్రమే మా మనసులో ఉండాలని ఆశిస్తున్నాను ప్రభా ఎల్లప్పుడూ నాయన మమ్మల్ని మేము తగ్గించుకొనుచు నీ నామాన్ని ఘనపరిచే కృప మాకు దయచేయండి ప్రతి కుటుంబంలో నాయన పరిశుద్ధతను పెంచండి ప్రతి విశ్వాసి నీ నామాన్ని ప్రభా ఎలా ఘనపరచాలో నేర్పించండి భక్తుడైన దాహుదు పలికినట్లుగా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారము లగును గాక ప్రవ్వా అటు ప్రార్థన ప్రతిదినం మేము చేసుకుంటూ అపవాది త్రోసివేయబడినట్లుగా విశ్వాసులలో ఏ ఒక్కరు కూడా నీ సన్నిధిలో నుండి త్రోసివేయబడకుండా నిత్యము నీ సన్నిధిలో ఆనందించే భాగ్యాన్ని దయచేయండి ప్రతి కుటుంబంలోనున్న అక్కర్లను అవసరతలను తీర్చి ఆత్మీయ ఆనందాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె